ప్రతి చోట కూడా ఎక్కడైనా ఎట్లా కనిపిస్తామంటే వాస్తవం ఇవాళ మన ఎమ్మెల్యేలు ఓడిపోయిందంటే ఎమ్మెల్యేలు తప్పు చేసిందనో ఎందుకు కేసీఆర్తో కోపం ఉందనో కాదు, జనాలు ఎందుకో ఓ మార్పు అనుకున్నారు. రెండుసార్లు కేసీఆర్ చేసినాం కదా, అరే కేసీఆర్ నుంచి వీణిస్తా ఉంది, బ్రహ్మాండం కనిపిస్తున్నాడు, రైతు పోయి బీమా ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఎట్లా వస్తుంది మా ఆడబిడ్డలు అన్ని వస్తున్నాయని కాంగ్రెస్ ఏదో 6 గ్యారంటీలు 13 హామీలు 420 హామీలు చెప్తా ఉండదు. దానికి ప్రజలు ఆశపడి పొరపాటు పడి మొన్న ఓట్లు వేసుకున్నందుకే వాళ్ళు చెంపలు కట్టుకుంటా ఉన్నారు. ఎక్కడ పోయినా ఏదైనా స్పష్టంగా కనపడదు. ఆ రోజు ఎట్లయితే మన ఎమ్మెల్యేలకు మార్పు అని చెప్పేసి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారో అదే మార్పుతో ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గెలవని సభ పెట్టుకుంటే అన్ని గాలించట్లే. అందుకే వాళ్ళ గ్యారంటీలకే గ్యారంటీ లేదు, ఆ గ్యారంటీలకి గ్యారంటీ లేదు కాబట్టి మాన కూడా సభకు రేవంత్రెడ్డి వచ్చినప్పుడు మీకు కూడా గుర్తు ఒక ముప్పు మాట చెప్తా, కేసీఆర్ సార్ సభకు వస్తే ఎట్లుండే, కేసీఆర్ సార్ హెలికాప్టర్ దిగుతా అంటే జగన్ పిండి అంతగా చూస్తా ఉండదు కేసీఆర్ సార్ తిరిగి. కానీ మాన కూడా రేవంత్ రెడ్డి వస్తే గంటలే జనాల కోసం వెయిట్ చేసే పరిస్థితి దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. మీరు చెప్పేది అబద్ధం అనుకుంటే మీకు ఎవరికైనా మన మానకోటలో చుట్టాలో పక్కలో దోస్తుంటే ఫోన్ చేసి అనుకోండి. మానకోటలో మొన్న అభ్యర్థి నామినేషన్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారి సభకి అసలు పరిస్థితి అయ్యి ఇవాళ ఇంత చక్కగా ఒక అక్కగా నిల్చోలేదు. ఒక అభ్యర్థికి వస్తే ఒక పిలిపిస్తే కానీ రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి ఆయన ఉల్కాయలు తినడానికి 150 మంది ఉంది ఆ గంట ధర వెయిట్ చేసి అప్పుడు ముందు పరిస్థితులు లాగే. అదే జిల్లాలో నమ్మకం ఉండి వాళ్ళ అధికార పార్టీ ఉంది కదా, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు మీరు ఎట్లా సభ పెట్టుకుంటే ఎట్లుండాలి, ప్రజలకు ఉత్సాహం ఉండాలి, ఓ నమ్మకం ఉండాలి. కానీ మీరు నమ్మకం కోల్పోయింది, ప్రజలు విశ్వాసం కోల్పోయింది. అందుకే మీ సభకు దిగ్గు లేదు, దిశ లేదు, మీ గ్యారంటీకే గ్యారంటీ లేదు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఆ గ్యారంటీ మాట పక్కన పెట్టండి, వచ్చి సాక్షాత్ భద్రాచలం ఏదైతే మానుకోవడానికి రావాల గుర్తొస్తారు కాబట్టి రాముల వారి మీద ప్రమాణం చేసి ఒట్టే చెప్తా ఉన్నా 15 వరకు తెస్తా అంటున్నాడు. ఓకే భయ్ మంచి ఉంది, నువ్వు 15 అసలు ఏ 15 చేసుకోవాలి, ఈ సంవత్సరం 15 చేస్తావా, వచ్చే